पार्वतीपुर मन्यम जिला जयभीम रथयात्र डॉक्टर अंबेडकर आलोचना फाउंडेशन आध्वर्यंलो निर्वहिंचारु। जयभीम नायकुलु मात्लाडुतू स्वतंत्र वच्चे 75 संवत्सरालु अवुतुन्ना नेटिकी सामान्य प्रजल अवसरालु एस्सी एस्टीलु एदुर्कोंटुन्न अनेक समस्यलु वारी वास्तविक जीवन विधानंलो उन्न निजालु गुर्तिंची राष्ट्र प्रभुत्वानिकि निपुणुलु कमिटी निवेदिक तयारु चेसि इव्वालनि संकल्पंतो राष्ट्रंलो मोदटिगा मन्यम जिल्लानु एंपिक चेसि जयभीम रथयात्र संकल्पं चेयडं जरिगिंदन्नारु। ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం సమర్థవంతమైన నిజాయితీగల నాయకత్వంతో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ జైభీం రథయాత్ర న్యాయవాదులు మేధావులు నిర్మాణం చేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమానికి ఎంఎం సెంట్రల్ లీగల్ అడ్వైజర్ వి జయసూర్య, అరకు పార్లమెంట్ కమిటీ బుల్లి కృష్ణ, బత్తిన మోహన్ రావు, దేవరపల్లి శాంతరాజు పాల్గొన్నారు। మన్యం జిల్లాలో పార్వతీపురం చూసిన జయభీమ రథయాత్ర మొదలయ్యింది। ఈ జయభీమ రథయాత్ర మన్యం జిల్లాలో చేయడం ప్రధాన కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఈ రాష్ట్రంలో 7000 మంది ఉన్నాయి। ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఏకం చేస్తూ పేబ్యాక్టివ్ సొసైటీ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో పేబ్యాక్టివ్ సొసైటీ కోసం న్యాయవాదులు జ్యుడిషియర్లో పనిచేయాలని ఒక సంకల్పంతో గత ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నాం। ఈ మన్యం జిల్లాలో చెక్కులపొలాలు చెక్కులపొలాలకు సంబంధించినటువంటి ఏ సమస్యలు మా దృష్టికి వచ్చినా ఆ సమస్య దాంట్లో జిల్లా కలెక్టర్కు నివేదిక ద్వారా సమర్పిస్తాం। జిల్లా కలెక్టర్ గారు పరిష్కరించకపోతే మరి జ్యుడిషియర్కు హైకోర్టులో పిల్లేట కూడా సిద్ధపడుతుంది జాన్యా నెలలో। ముఖ్యంగా ఈ జయభీమ రథయాత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని అవేర్నెస్ చేయడం, గ్రాడ్యుయేట్స్ని అవేర్నెస్ చేయడం, లాయర్ని అవేర్నెస్ చేయడం, ముఖ్యంగా సప్లాన్ చట్టం కానీ అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కానీ ఇలాంటి చట్టాలు మాకు ఏమైతే ఉన్నాయో అవి సక్రమంగా అమలు జరగాలని ఈ ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరుతున్నాం। ముఖ్యంగా ఆ నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, ఎస్సీ ఏరియాలో గిరిజన ఏరియాలో భూములు ఉన్నాయి కానీ వాళ్ళ హక్కు కల్పించలేదు, ఆ భూములు సాగు చేసుకుంటున్నా కానీ మరి కబ్జా చేయడానికి అధికారులు సహకరిస్తారని చాలామంది మాకు ఈ రెవెన్యూ డివిజన్లో చెప్పారు, పాలకొండ రెవెన్యూ డివిజన్లో। కాబట్టి జయభీమ రథయాత్రకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తగిన ప్రజలకి ఏమైతే నేటికి 70 సంవత్సరాలు అవుతుంది స్వతంత్రం వచ్చి నేటికి ఏమైతే వివక్షత కొనసాగుతుంది, ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఉంది అని ఈరోజు నేను జయభీమ రథయాత్రలో తెలుసుకుంటున్నాం। హాస్టల్లో విజిట్ చేస్తున్నాం, హాస్టల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి చూస్తున్నాం। ఈ న్యాయవాదులు అనేవాళ్ళు ప్రతి జిల్లాల నుంచి వచ్చారు, ఈ న్యాయవాదులు నిన్న పాలకొండ రెవెన్యూ తిరిగాం, ఈ రోజున మరి అరకు పార్లమెంటు అధ్యక్షులు ఉన్న సుల్లకృష్ణ, అలాగే ఎం వెంకటేశ్వర్లు, అట్లాగే టి సింహాచలం, ఆరు రాజశేఖరం, ఇంకా న్యాయవాదుల బృందమంతా కూడా ఈ మన్యం జిల్లాకు సంబంధించిన న్యాయవాదుల బృందం మాతో పాలవుతుంది। మరి మాతో ఉన్నటువంటి జోనల్ కోఆర్డినేటర్స్ వచ్చారు, ఇక్కడ తెనాల నుండి, ఒంగోలు నుండి, భీమవరం నుండి, కాకినాడ నుండి, కాకినాడ మన వైజాగ్ నుండి న్యాయవాదులు ఈ జయభీమ రథయాత్రలో పాల్గొనేవారు తెలియజేస్తున్నాం। ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే న్యాయవాదులకు చెప్తున్నాం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ జ్యుడిషియర్లో అమలు జరగాలంటే మనం ఖచ్చితంగా రేపు స్టేట్ బార్ కౌన్సిల్లో ఒకరు గెలవాలి, మరి రిటైర్డ్ జడ్జెస్, రిటైర్డ్ కలెక్టర్లు, రిటైర్డ్ ఎస్పీలు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ మూవ్మెంట్ని అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఒక విజన్ కోసం పనిచేస్తున్నామని, ఆ విజన్ సాధించడం కోసమే ఈ మన్యం జిల్లాలో జయభీమ రథయాత్ర తలపెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జయభీమ్, జయ భారత్, జయ భారత్. సీనియర్ న్యాయవాది, విశాఖపట్నం జిల్లా కోర్ట్, అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్. జయభీమ రథయాత్ర మన్యం జిల్లాలో జయభీమ రథయాత్ర అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిన్న బాలకొండ కోర్టు దగ్గర ప్రారంభించి బాలకొండ ముఖ్యమైన ప్రదేశాలు మండల హెడ్క్వార్టర్స్లో మరి ఆ రథయాత్ర తీసుకొని వెళుతూ కొన్ని ప్రాంతాల్లో హాస్టల్స్ కూడా సందర్శిస్తూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడం జరిగింది। ఈరోజు పార్వతీపురం మండల హెడ్క్వార్టర్స్లో, మన్యం జిల్లా పార్వతీపురం హెడ్క్వార్టర్స్లో మరి పార్వతీపురం బార్ అసోసియేషన్, అట్లాగే పార్వతీపురం న్యాయవాదులు, అలాగే మా అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ కార్యనిర్వాహక సభ్యుల ఆధ్వర్యంలో ఈ రథయాత్ర మరి మన్యం జిల్లా పార్వతీపురం మండలాల్లో కొనసాగుతుంది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది మా రాష్ట్ర కన్వీనర్, మా రాష్ట్ర అధ్యక్షులు పినిపే వెంకటరామకృష్ణ గారు మరి సారథ్యంలో ఫౌండర్ ఆయన ఈ చైర్మన్గా ఉంటూ నిర్వహించడం జరిగింది, అట్లాగే డీకేవీ గారు అంతా కూడా వేరు వేరు ప్రాంతాల నుండి తరలి రావడం జరిగింది। అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడంలో ముఖ్య భాగంగా
అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మరి బహుజనులకి రాజ్యాంగ రాయితీలు ఇచ్చారో ఆ రాజ్యాంగ రాయితీల్ని సఫలీకృతం చేస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సూచన తప్పకుండా రిజర్వేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని అలాగే బ్యాక్లాగ్ ఎక్కడైతే ఉందో ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ లో దాన్ని కూడా తక్షణం ఇంప్లిమెంట్ చేయాలని ఆ ఉద్దేశంతోనే రథయాత్ర తీసుకువెళ్తున్నాం. ఇక్కడ కూడా రూట్ మ్యాప్ అనేది మరి స్పష్టంగా మా ఈ ఆర్గనైజర్ ఇక్కడ సుర్ల కృష్ణ గారు ఆ రూట్ మ్యాప్ని తెలియజేస్తారు. ఆ రూట్ మ్యాప్ ద్వారా వెళ్తూ సాయంత్రం 5:30 ప్రాంతంలో ఈ రథయాత్ర ముగింపు సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయటం లేదు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని అన్ని పోస్టుల్లో కూడా ఇంక్లూడింగ్ ది మరి కార్పొరేషన్స్ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని తద్వారా సమన్యాయం జరుగుతుందని అంబేద్కర్ గారు రాసిచ్చిన సమాజ నిర్మాణం జరుగుతుందని మేమైతే ఆలోచిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు ఎడ్యుకేట్ ఆర్గనైజ్ చేసేట్ అని, అలాగే జ్ఞానమే శక్తి అని చెప్పారు. ఈ మూల సూత్రాన్ని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్స్ ఏవైతే మరి ముఖ్యంగా ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్ని కూడా వైలేట్ చేస్తున్నారు. అది వైలేట్ చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉందో కలెక్టర్లు ఎస్పీలు కూడా మనసులో పెట్టుకొని తక్షణం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే 1989 షెడ్యూల్ కులాల తీర అత్యాచారాలు నిరోధించడం ఏదైతే ఉందో మరి అందులో ఉంటున్న మౌలిక అంశాలని మౌలిక సెక్షన్స్ని పునర్ లాని కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ఆ ప్రాసిక్యూషన్ ఫెయిల్యూర్స్ అన్ని సరిదిద్ది మరి ఆ కేసుల్లో దోషులకి మరి ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళందరికీ శిక్షలు పడేట్టుగా చూశారని, తద్వారా కార్పొరేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా నిధులు మరి కోట్ల రూపాయల్లో 10 కోట్ల నుండి 20 కోట్ల వరకు కూడా ప్రభుత్వం శాంక్షన్ చేస్తూ తక్షణం మరి మార్చిలోపు ఈ నిధులన్నీ కూడా మార్చి కాదు రాబోయే సంవత్సరం కాదు ఈ రెండింగ్ లోపు ఆ నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి వారి తాలూకా హితోదకి వారికి ఈ బడుగు బలమైన వర్గానికి ఎస్సీ ఎస్టీలకి హితోదక సాయాన్ని అందజేస్తూ మరి వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళేటట్టుగా ప్రభుత్వాలు కార్యాచరణ కార్యక్రమాలను ప్రకటించాలని తెలియజేస్తూ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ ఆలోచనని ప్రజల దగ్గరకు తీసుకెళ్ళటం ఇంప్లిమెంట్ చేస్తాం రూల్ ఆఫ్ రిజర్వేషన్. అట్లాగే తద్వారా సమైక్య సంఖారావాన్ని అంబేద్కర్ ఆలోచన సమైక్య సంఖారావాన్ని ఏ పూరించుకుంటూ ముందు వెళ్తుంది. జై భీమ్ జై భారత్. బైపాల్ కుమార్ భారత్ కౌన్సిల్ మెంబర్ ఏపీ ఐక్యత.